రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అటవీపేట గ్రామంలో సందర్శించిన మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అటవీపేట గ్రామంలో మంత్రి కేటీఆర్ పర్యటించి అకాల వర్షానికి నష్టపోయిన వరి ధాన్యం పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ మనోవేదన గురి కావద్దని ధైర్యంగా ఉండాలని, రైతుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సంచులు కొరతగా ఉన్నాయని, త్వరగా తెప్పించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, జడ్పీటీసీ గుగులోతు కళావతి, ఎంపీపీ బూల అడవి పదిర గ్రామ ఉప సర్పంచ్ ఎడ్లసాగర్, వీర్నపల్లి ఎస్సీ రామచంద్రం, కొండూరి అరవిందరామ్, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, డిఆర్డీఓ కౌటిల్య తదితరులు పాల్గొన్నారు. రెండు సార్లు కొట్టిందా? మన నాగరంలో చూసింది ఇక్కడ కూడా ఉందా? చెప్పినా ఇక్కడ మీకు మెడవిరుతున్నా, మిగతా వాళ్ళకి మంచిగా తిరగకమని చెప్పాను అవసరంగా పొరగాలను. మా ఇంట్లో ఇక మేమే ఇంట్లోనే ఉంటున్నాం, ఇక ఇదే ఏడుపు పెట్టే దేవుడు అని ఏడుచుకుంటూనే ఇంట్లోనే ఉంటున్నాం, ఎటు పోతలేం గానీ. దేవమ్మ ఈ కరోనా గురించి ఏమనుకుంటాను మీరు? ఇక బయటకు వెళ్తలేము, కాయగూరల కాడికే ఇంటికి వస్తున్నాయి కదా బాంచను. అంతేనా? కాయగూరలు దొరుకుతున్నాయా? ఇచ్చిపోయారు మొన్న. బియ్యం వచ్చిందా? మన ఇబ్బంది ఏం లేదు కదా? ఇప్పుడు మనం వెళ్ళ తీసుకోవచ్చు కదా? ఇక గోళీలు లేక గిట్లా సబ్బులు సరుకులు అన్నట్టు పడనోళ్ళకు కూడా ఇస్తాం. రెండు సార్లు కొట్టిందా? మన నాగరంలో చూసింది ఇక్కడ కూడా ఉందా? చెప్పినా ఇక్కడ మీకు నేను ఇక్కడికి వెళ్ళి జిల్లాకెళ్ళి నేనే పంపిస్తాను. మీకు షుగర్ బీపీ లెక్క గోళీలు మేము పంపిస్తాం, కావాలంటే డాక్టర్లకి పంపిస్తాం. ఎవరికన్నా దొరకపోతే మీ సర్పంచ్ కో ఎంపీ డిస్ కో ఒక మాట చెప్పు. 15 రోజులే సార్ గోళీలు లేక పైసలు పంపుతున్నా. ఎవరు పంపుతున్నాం? పోయేటోళ్ళకు. అవసరం లేదు, మీ వాళ్ళకి ఎవరికైనా ఒక సర్పంచ్ ఎంపీ డిస్కో మేము